గారిని అంటే హిస్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ నుంచి వారు సహాయక మంత్రిగా చేస్తున్నారు వారు పక్కన్ సింగ్ గారు ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళ్ళారు అక్కడ ఆయన అనౌన్స్ చేయడం జరిగింది ఏమని ఇప్పుడు ప్రైవేటీకరణ అంటూ ఏదైతే మేము నిర్ణయం తీసుకున్నామో అది ప్రస్తుతానికి మేము ముందుకు వెళ్ళట్లేదని ప్రస్తుతానికి మేము ముందుకు వెళ్ళట్లేదు ఇంకా స్టీల్ ప్లాంట్ ని బలోపేతం చేయడానికి కావాల్సిన చర్యలు కూడా మేము తీసుకుంటామని దీన్ని మేము స్వాగతిస్తున్నాం ఇది కావాలనే మేము కోరుకున్నాం ఎందుకంటే ప్రైవేటీకరణ పేరుతో అదానీ గారికి దోచి పెట్టడానికి వారు చేసే కుట్రని మేము బహిర్గతం చేశాము మొన్ననే కేటీఆర్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మనందరికీ తెలియజేశారు ఈ బైల్దెల్ల ఐరన్ గనుల్ని అదానీ గారికి కట్టబెట్టి మన బయ్యారం స్టీల్ ప్లాంట్ కి ఏ విధంగా వాళ్ళు అన్యాయం చేశారో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఏ విధంగా అన్యాయం చేశారో ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు నష్టాల్లోకి నెట్టివేయబడిందంటే దానికి ఒకే ఒక కారణం దానికి క్యాపిటల్ మైన్స్ ఇవ్వకపోవటం వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ 1981 వరకు అది సెయిల్ లో ఒక అంతర్భాగం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో సెయిల్ నుంచి వాళ్ళు ఈ ఆర్ఐఎన్ఎల్ ని సెపరేట్ చేశారు 1981 లో కానీ ఇది సెపరేట్ చేసినప్పుడు దీనికి మాత్రం గన్నులు ఇవ్వలేదు క్యాపిటల్ మైన్స్ ఇవ్వలేదు సొంత గన్నులు ఇవ్వలేదు గన్నులన్నీ సెయిల్ తన దగ్గర పెట్టుకుంది ఆర్ఐఎన్ఎల్ ని విడగొట్టి సెపరేట్ గా వితౌట్ ఎనీ మైన్స్ క్యాపిటల్ మైన్స్ ఇవ్వటం జరిగింది పోనీ గన్నులు ఇవ్వలేదు మరి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయినా ఇచ్చారా వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేశారంటే అది చేయలేదు అంతకన్నా దుర్మార్గమైన విషయం ఏంటంటే ఆర్ఐఎన్ఎల్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ భూములను కూడా దగ్గర దగ్గర 20,000 ఎకరాల భూముల్ని ఆర్ఐఎన్ఎల్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఆ భూములను కూడా కేంద్ర ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఉండటం వల్ల ఆ భూములు ఆర్ఐఎన్ఎల్కి ట్రాన్స్ఫర్ అవ్వలేదు ట్రాన్స్ఫర్ కాకపోవటం వల్ల వారికి రుణాలు రేట్ చేయాలంటే చాలా కష్టతరం అవుతుంది ఈరోజు ఆర్ఐఎన్ఎల్ విలువ 3 లక్షల కోట్లు అయితే మీ అందరికీ ఆశ్చర్యం వేస్తుంది దాని విలువ ఎంత చూపించారా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో అంటే 397 కోట్లు అంటే 3 లక్షల కోట్ల ప్రాపర్టీని 397 కోట్లుగా వాళ్ళు చూపించి ఇది చాలా లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దీన్ని ఏదో విధంగా మనం వదిలించేసుకున్నాం ఈ విధంగా వాళ్ళు పిక్చరైజ్ చేశారు కానీ నిజానికి ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇంతమంది వేలాది మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేసే ఇంత పెద్ద పబ్లిక్ అండర్టేకింగ్ మన దగ్గర లేదు దాని నెట్వర్క్ కూడా చాలా ఎక్కువ అయినప్పటికీ కూడా అదానీ గారికి కట్టబెట్టాలని వీళ్ళు ప్రైవేటైజేషన్ కాన్సెప్ట్ దానికి తెరలేపారు అంతకుముందే 2018లో పక్కనే ఉన్నటువంటి ఐరన్ ఓర్ మైన్స్ అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నో సంవత్సరాల నుంచి మాకు గనులు అలాట్ చేయండి కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటుంది దానివల్ల మాకు నష్టాలు చేకూరుతున్నాయి ఎందుకంటే మేము మార్కెట్ ప్రైస్లో ఇది కంటూ ఐరన్ ఓర్ కొంటుంటే మాకు ప్రతి టన్నుకి 6,000 రూపాయల డిఫరెన్స్ వస్తుంది మీరు మాకు గనులు కేటాయించండి అని కానీ అదానీ గారు ఇంతవరకు స్టీల్ ప్లాంట్ ఎక్కడా పెట్టలేదు ఆయనకి అనేక రకాల బిజినెస్లు ఉన్నాయి పోర్ట్ బిజినెస్లు ఉన్నాయి ఎయిర్పోర్ట్ బిజినెస్లు ఉన్నాయి గ్యాస్ బిజినెస్లు ఉన్నాయి హైడ్రో ఎలక్ట్రిసిటీ సోలార్ పవర్ టీ సిమెంట్ వీటన్నిట్లో ఉన్నాడు కానీ స్టీల్లో ఇంకా ఆయన ప్రవేశం కూడా చేయలేదు అదానీ గారు ఇంకా స్టీల్ ప్లాంట్ పెట్టకముందే బయలుదేరా అతిపెద్ద గని దాని బయలుదేరాలో మంచి ఐరన్ ఓర్ ఉంది 134 కోట్ల మిలియన్ టన్స్ ఉన్నటువంటి ఆ బయలుదేరా గనిని అదానీ గారికి హస్తగతం చేశారు దానివల్ల ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టపోతుంది ఎందుకంటే వాళ్ళకి గన్నులు ఇవ్వాలంటే మనకి దగ్గరున్న ప్లేస్ నుంచి ఇవ్వాలి ఇప్పుడు బయలుదేరా మన బయ్యారం నుంచి 150 కిలోమీటర్లో ఉంది